గిరిజన హక్కులు హరించే విధంగా తీర్మానాలు చేయించిన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా అధ్యక్షతన గిరిజనులు సమావేశం నిర్వహించారు. ఆదివాసుల కాలం నుండి గిరిజనులు ఐటీడీఏలో గిరిజన గ్రామాలు చేర్చాలని డిమాండ్ చేస్తుంటే, ప్రస్తుత ఎమ్మెల్యే గిరిజనులను ఐటీడీఏ పరిధిలో చేర్చకుండా గిరిజన తండాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా తీర్మానాలు చేసిన పంచాయతీ అధికారులను కలెక్టర్ తక్షణమే సస్పెండ్ చేయాలని రాజా డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎమ్మెల్యే వస్తే కలిసి పనిచేస్తానని, గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన హక్కుల కోసం ఏ పార్టీ మద్దతిచ్చినా గిరిజనులకు అండగా ఉంటానని రాజా అన్నారు. గిరిజన హక్కుల కోసం 56 గిరిజన తండాల్లో పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. గిరిజనుల హక్కుల కోసం జనవరి నెలలో బౌరేక గిరిజన తండాలో భారీ బహిరంగ సభ పెడతామని గిరిజనులకు రాజా పిలుపునిచ్చారు. పిఓ నుంచి ఆర్డీఓకి కరెస్పాండెన్స్ రావడం, అక్కడి నుంచి నేరుగా మరి ఎండిఓలకు రావడం, మరి ఎండిఓల ద్వారా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిస్థితులు తెలుసుకోండి, ప్రజల మనోభావాలు తెలుసుకోండి అని చెప్పి ప్రభుత్వం పంపిస్తే, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సెక్రటరీలు ఏమాత్రం కూడా ప్రజల్లోకి వెళ్లకుండా మరి ఇళ్లలో కూర్చుని మరి ఏదైతే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు పోరాటం చేస్తారో ఆ పోరాటానికి వ్యతిరేకంగా మాకు ఐటీడీఏలో కలపొద్దని చెప్పి కూడా తీర్మానం చేశారంటే ఎంత దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అడుగుతున్నాం. ఏదైతే సెక్రటరీని మరి ఇటువంటి పని చేశారు, మరి ఏదైతే ఎండిఓల దగ్గర కూర్చోబెట్టుకుని తీర్మానాలు రాయించారో మరి సెక్రటరీని అదేవిధంగా ఎండిఓల్ని వెంటనే కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి సోదరులందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాదు